నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో భాగంగా నిర్మల్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్తో కలిసి తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాజయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల, డీఎస్పీ రంగారెడ్డి, జిల్లా అడిషనల్ కలెక్టర్లు కిషోర్, పైజన్ అహ్మద్, డిఆర్డీఏ విజయలక్ష్మి, డీఈఓ రవీందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ రాజేందర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాగ్దానాల మేరకు అభయస్తం ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించింది. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే హామీ ఇచ్చిన గ్యారెంటీలను, 2 గ్యారెంటీలను అమలు చేస్తూ ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 1,14,56,460 మంది మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు.